ఆఫీస్ పర్పస్ ఇద్దాం అనుకుంటున్నాను. నాకు కావాల్సిన ఆఫీస్ పర్పస్ ఏమన్నా సరే అయితే ఒకసారి అయితే ఫర్నిచర్ అది కూడా వాడుకోవచ్చు. రెండు నెలలు అడ్వాన్స్ కట్టినాయి, రెంట్ మాత్రం నెల నెల కంపల్సరీగా కట్టాలి. రెంట్ గురించి మీరు ఆలోచించే పని లేదండి, ఫస్ట్ తారీఖులో మీ అకౌంట్లో పెట్టింది. ఓకే మరి అయితే ఇదిగో అబ్బాయి మరి చెప్తున్నాను, ఎటువంటి డిస్టర్బెన్స్ రానివ్వద్దు, అసలు మీకు డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా చక్కగా వచ్చి చేరుకోండి. ఓకే ఏం లేదండి, ఇంతకుముందు మనం ఏదైతే చేశామో ఇక్కడ అదే చేయాలి. దీని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. కస్టమర్తో ఫోన్లో మాట్లాడటం, ఎక్కువసేపు చాటింగ్ చేయటం, వాళ్ళ నాయక్గా బుట్లాడటం అది. ఓకే సార్, దీని గురించి మీరు మాకు చెప్పాలా? మీరే చూస్తారుగా మా పనితను మగాళ్ళ బుట్టలో పడేయడం మాకు చాలా ఈజీ పని. మీరు వాళ్ళ డేటా ఇవ్వండి, మా పని మేము చేసుకుంటాం. ఇదిగోండి మీరు కాల్ చేసిన డేటా లిస్ట్ ఇంతవరకు. ఓకే ఓకే సార్. నేను దిశిత గారు కారుగా ఉన్నట్టున్నారుగా. అవును సార్, అందుకే ఈసారి ఇల్లు కొందాం ప్లాన్ చేసి ఇక్కడికి వచ్చాను. చూడమ్మా చూసి నేర్చుకున్నావు కూడా. సరే అండి, ఈరోజు నుంచి వర్క్ స్టార్ట్ చేయండి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో, అశోక్ గారు బాగున్నారా? నేను బాగున్నాను, మీరు ఎవరైంది? నన్ను గుర్తుపట్టలేదండి మీరు. సారీ, గుర్తుపట్టలేదండి. ఒకసారి చెప్పరా మీ నేమ్ చెప్పరా? అప్పుడే మర్చిపోయారు అనమాట. అయితే వాయిస్ ఎక్కడ విన్నట్టుంది, స్వీట్ వాయిస్ బట్ ఐ ఫర్గెట్. కొంచెం చిన్న నేమ్ చెప్పండి. హలో. హలో, నా పేరు కవిత అండి. ఓ మ్యామ్, కవిత గారు మీరా? హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నానండి, మీరెట్లా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. ఏం చేస్తున్నారు మేడం? ఎక్కడున్నారు? వాట్ ఇస్ ప్రెజెంట్ సర్ప్రైజ్? మీ నుంచి కాల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవునా, చెప్పండి ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు సార్, ఆఫీస్లో ఉన్నాను. ఊరికే ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి కాల్ చేశాను మీకు. అంటే మొన్న కలిసాను కదా, మీ నెంబర్ తీసుకోలేదు. నా నెంబర్ మీకు ఎలా వచ్చింది? ఏమండి, మనసుంటే మార్గం ఉంటుంది అని చెప్పేసి. ఓ వెరీ నైస్. సరే ఏంటి, ఎప్పుడు ఖాళీగా ఉంటారు ఏంటి మీరు? కొంచెం ఈ 2 డేస్ బిజీ అండి, ఎల్లుండి ఫ్రీ ఉంటాను. అవునా, యా. సరే సరే, మా బాస్ వస్తున్నారు, మళ్ళీ చేస్తానండి మీకు. ఓకే 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 ఓకే, బాయ్ బాయ్ బాయ్. పడిపోయాడే బక్రా గారు ఫస్ట్ అటెంప్ట్ లోనే. హలో హలో హలో, ఎవరండి పొద్దున్న మిస్డ్ కాల్ ఇచ్చారు? లేదు ఇవాళ మార్నింగ్ 9:20 మిస్డ్ కాల్ ఉంది, లేకపోతే మీ నెంబర్ నాకు ఎలా తెలుస్తుంది? నా పేరు ఏదైతే మీకెందుకు? నేను అక్కడి నుంచి మాట్లాడితే మీకెందుకు? అసలు అమ్మాయిలు అయితే చాలు ఫోన్ చేసి ఏడ్పిస్తారు. నాకంటే బాగా యాక్ట్ చేస్తున్నావుగా, మహానటి అయిపోయావు. ఏదేలా అక్క, నీ అంత కాదులే. హలో. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అదేంటండి, నేనేదో మీ ఫ్రెండ్ అయినట్టు మాట్లాడుతున్నారు. ఏముందండి, ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేస్తే ఫ్రెండ్స్ అయిపోతాం కదా. ఓ అవునా, మీ ఫ్రెండ్షిప్ యాక్సెప్ట్ చేయాలంటే నాదొక కండిషన్, నాకు అర్జెంట్గా మనీ కావాలి. అది మీరు నా అకౌంట్లో పంపిస్తే మనం ఫ్రెండ్స్ అయిపోయినట్టు. ఓ అదంత పని, మీరు అలా ఫోన్ పెట్టేయండి, చిటికలో పంపించేస్తాం. హలో హలో, ఏమైపోయావు? నిన్నటి నుంచి ఫోన్ లేదు, మెసేజ్ లేదు.
ఏం లేదండి, కొంచెం చిన్న పర్సనల్ పనులు మీద. అవునా, తిరుగుతున్నాను. ఏ అన్న ప్రాబ్లమా? అవునండి, మా ఇంటి ప్రాపర్టీస్ మొత్తం తీసుకెళ్ళి వేరే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అర్జెంట్గా అమౌంట్ కావాలని అంటున్నారు. ఓకే, అసలు ఏం చేయాలి కూడా నాకైతే ఏం అర్థం కావట్లేదండి. అవునా, ఇప్పుడు ఆయనకి అర్జెంట్గా డబ్బులు కావాలంట, డబ్బులు నా డబ్బులు నాకు ఇచ్చేసి మీ మీద తీసుకోండి అని అంటున్నారు. అవునా, ఓకే. ఒకవేళ ఏమన్నా అడ్జస్ట్ చేయగలిగితే మళ్ళీ నాకు ఎప్పట్లో ఇవ్వగలరు? అంటే నా ఇంటికి అయితే ఇచ్చి తీసుకుంటానండి, ఎవరైనా ఉంటే చూడొచ్చు కదండి. అవునా, సరే ఓకే అండి. అమౌంట్ నేను రెడీ చేస్తాను, మీరు పేపర్స్ పంపించండి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్ కంప్లైంట్ ఇద్దామని వచ్చాను సార్. ఏంటి? యాక్చువల్లీ ఒక అన్నోన్ లేడీ ఒక కాల్ చేసింది సార్ నాకు. సరే ఎవరో ఏంటో కదా అని చెప్పేసి మాట్లాడాను. అలాగే తను కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడి అలా రిలేషన్ డెవలప్ చేసింది సార్. ఇట్లా ఒక 1 మంత్ గడిచిన తర్వాత 1 ఫైన్ డే మార్నింగ్ కొంచెం ప్రాబ్లంలో ఉన్నాను, కొంచెం అమౌంట్ ఇస్తే కానీ నేను బయటపడలేనని చెప్పేసి కాల్ చేసింది సార్. సరే ఎలాగో ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంది కదా అని చెప్పి నేను సమ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ డే నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. తనున్న ఏరియాలో కూడా ఎంక్వైరీ చేస్తే అలాంటి లేడీ ఎవరు లేరని తెలిసింది సార్. మీరు చదువుకొని ఉన్నారు, మీరు చూడట్లేదా ఎన్ని రకాల మోసాలు జరుగుతున్నాయో? ఇవన్నీ కూడా అదే ఫైల్ అంతా అదే అయితే ఎలా చెప్పండి. ఓకే, ఇది మంగళదాస్ ఏరియా, ఆ ఏరియా నుంచి మీకు వచ్చింది కాదు, జీపీఎస్ చూస్తే అర్థమవుతుంది. సరే వెళ్దాం పదం. సార్ నేను హౌస్ వాళ్ళని అండి, ఈవికి నాకు ఏ సంబంధం లేదు సార్. వాళ్ళు హౌస్ అడిగారు, ఇచ్చాను సార్, అద్దెకి ఆశపడ్డాను సార్. అంటే ఎవరు ఏంటని కూడా చూసుకోరా మీరు? వాళ్ళు ఏం చేస్తున్నారని కూడా అబ్జర్వ్ చేయరా? నాకు తెలియదు సార్. తెలియదేనమ్మా తెలియదు? ఎలా అటు పక్కన నిలబడు, ఎలా ఏంట్రా, ఏం పేరు రా నీ పేరు? సార్ సాయి సార్. సాయి, ఏం చదువుకున్నావు? బీకామ్ సార్. వ్యాపారంలోకి ఎందుకు ఎన్ని సంవత్సరాలు అవుతుందిరా రాబట్టి? సార్ కాల్ సెంటర్ సార్, 4 ఇయర్స్ అవుతుంది సార్. ఇలా చీట్ చేయటం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఏం చీటింగ్ సార్? ఏం చీటింగ్ ఏంట్రా సార్? సార్ సార్ నిజం చెప్పావా? బాగుంటుంది, లేదంటే మాత్రం తాట తీస్తాం. చెప్పండి సార్. ఎంతమంది దగ్గర తీసుకున్నారు డబ్బులు? సార్ మీరు ఏం మాట్లాడు నాకు అర్థం కాదు సార్. సార్ 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 చెప్పేస్తాను సార్. చెప్పో. 20 లక్షలు సార్. ఏం చేశారు డబ్బులు?
సార్ డబ్బులు ఖర్చు అయిపోయినాయి సార్. ఖర్చు అయిపోయినాయి సార్. ఖర్చు అపార్ట్మెంట్ రా ఖర్చు అయిపోయినాయి సార్. 20 లక్షలు అంటే ఖర్చు పెడతావు సార్. బాబాకి రిటర్న్ తిరిగాను సార్. మీ బ్యాంక్ అకౌంట్ వేశారా సార్? లేదు సార్. బ్యాంక్ అకౌంట్ చూపిస్తాం. ఎలా మీరు చెప్పరు? ఒక్కొక్కళ్ళు ఇంటరాగేట్ చేస్తే కానీ తెలుస్తుంది పూర్తి వివరాలు. మీకు ఎలా చెప్తే అర్థం కాదురా. చూడండి అశోక్ గారు సార్, ఈ కేసులు అన్నీ అవేనండి. ఓకే. వాళ్ళు మోసం చేశారంటే వాళ్ళది కూడా తప్పు కాదు, అంది. ఓకే సార్. మోసపోయినోడిదే తప్పు. ఓకే సార్. అలా మోసపోవద్దని మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, గవర్నమెంట్ సైడ్ నుంచి ఎన్ని రకాల యాడ్స్ ఇస్తున్నామండి. అవును సార్. ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి ఫోన్ చేయటం ఏంటి? మీరు వాళ్ళ వాళ్ళలో పట్టడం ఏంటండి? అలా అని డబ్బుల్ని పోగొట్టుకుంటారా? కొంచెం లేడీ ప్రాబ్లంలో ఉన్నా అంటే కొంచెం. అయితే మాత్రం వాళ్ళు ఏమిటో, ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో చూసుకోరండి. ఎలా ఎలా అయితే చెప్పండి. ఓకే సార్. సరే, వీళ్ళ సంగతి నేను చూస్తాము. ఓకే సార్. ఇంటరాగేషన్లో మొత్తం తీరుస్తాము. మీరు వెళ్ళండి, ఆ రిపోర్టు మన రైటర్కి ఇచ్చేసి వెళ్ళండి. సరే సార్. ఓకే. డోనాటు లోపల తీసుకెళ్ళండి. అమ్మాయిల మాటలు చాలా తీయగా ఉంటాయి, కానీ ఒక్కసారి ఆ తీయనైన మాటల వల్ల పడితే చేదు అనుభవాలు ఎదురవుతాయి. సో టేక్ కేర్.